వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా సాగుతుంది. 14వ రోజు మంగళవారం డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల మండలం గోరుగుంట్ల నుంచి ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి షేక్ షావలి దర్గాను చేరుకుని డోన్ నియోజకవర్గం పార్టీ నేతలతో ముచ్చటించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తానని జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రభుత్వం రేపు అధికారంలోకి వస్తే మనం ఏం చేయబోతా ఉన్నాం, మన పార్టీ ఏం చేయబోతా ఉన్నాం అని అందరికీ తెలుసా మీకు? అందరికీ చెప్పు, నా మనవడు చెప్పమన్నాడు అని అందరికీ చెప్పు. మన పార్టీ అధికారంలోకి వస్తేనే పెన్షన్ 2000 అని చెప్పు. చెప్పడమే కాకుండా 45 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పు. నీకన్నా ఇప్పుడు పెన్షన్ వస్తారని చెప్పు. అదొకటే కాకుండా ఇంకోటి ఏం చెప్తారంటే, మన పిల్లలు ఉన్నారా, మన పిల్లలను మనం చేయాల్సిందల్లా బళ్ళకు పంపించడం. అన్న చెప్ప నా మనవాడు చెప్పలేడు, బళ్ళకు పంపిస్తే చాలు. బళ్ళకు పంపించినందుకు సంవత్సరానికి 10 వేలు ఇస్తాం ఆ తల్లులకు. ఊరికాలు చేయాల్సిందల్లా, మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడికి పంపించాలి. ఎందుకు తెలుసా? వీళ్ళు బడికి పోయి పొద్దున ఇంజనీర్లు డాక్టర్లు అయితేనే మన బతుకులు మారేది, లేకపోతే మన బతుకులు ఎప్పటికీ మారు. కాబట్టి ఖచ్చితంగా చదువులు పంపించాలి. పంపించు, 15 వేలు నేను సంవత్సరానికి మనం ఇస్తాం చెప్పి అందరికీ ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పిన నా మనవాడని కూడా చెప్పు. చెప్పి బాగా చెప్పాలా? చెప్పి చంద్రబాబు నాయుడు చేసిన మోసాలన్నీ కూడా చెప్పాలా? అంటే అందరు పొదుపు సంఘాల్లో ఉండరా? బ్యాంకుల్లో బంగారం పెట్టారా? అందరికి మన చెప్పు, మనవాడు చెప్పినాడు అని చెప్పి అది కూడా చెప్పు. మీకు ఎలక్షన్ల టయానికల్లా మీకు ఎంత అయితే అప్పు ఉంటుందో, ఎంతన్నా ఉండని 50 వేలుండని 40 వేలుండని 60 వేలుండని 1 లక్ష ఉండని మీకు ఎంత అయితే అప్పు ఉంటుందో ఆ అప్పు మొత్తం 4 దఫాల్లో మీ చేతికే ఇస్తాం. 4 దఫాలు నీ చేతికే ఇస్తాం. బ్యాంకులు కడతారా కట్టరా మీ ఇష్టం. అది కూడా చెప్పు. ఇవన్నీ చెప్పడమే కాదు, ఇవన్నీ చెప్పడమే కాదు, దేవుని బాబు ముక్కాలు మీరంతా. అవసరం అవసరమైతే 2 టెంకాయలు ఎక్కువ కొట్టాలా?